वार्षिक పరీక్షలకు సిద్ధమవుతున్న పాఠశాల స్థాయి విద్యార్థులకు వివేకానంద విద్యానికేతన్ సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ మేరకు నగరంలోని భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థలలో 2022-23 విద్యా సంవత్సరంలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించుటకై చిన్నారుల్లో మార్పు ఆత్మీయత అనుబంధాలను పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థులచే తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. పిల్లల్లో తల్లిదండ్రులు సమాజం పట్ల సద్గుణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో పాదపూజ కార్యక్రమాన్ని చేపట్టామని విద్యా సంస్థల చైర్మన్ సౌగాని కొమరయ్య అన్నారు. వారిలో చక్కనైన ఆత్మవిశ్వాసాలు ఆప్యాయత అనురాగాలు పెంపొందించే విధంగా తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం పొందారని చెప్పారు. దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం పొందిన వాళ్ళు భావి జీవితంలో మంచి విద్యార్థులుగా ఎదగాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌగాని కొమరయ్యతో పాటు ఏవో తింగాని ప్రిన్సిపల్ మిథున్జయ్ మేస్త్రి, వైస్ ప్రిన్సిపల్ సాగర్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల దీవెనలు పిల్లలపై ఉండాలని, పదవ తరగతి పూర్తి చేసుకున్నటువంటి రేపు ఏప్రిల్ 3 నుండి జరిగేటువంటి పరీక్షలకు సంసిద్ధం అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆశీస్సులు ఆశీర్వచనాలు ఉండాలనే సద్దుచేసంతో వారికి పాదపూజ కార్యక్రమం వివేకానంద విద్యానికేతన్ వారి పిల్లలచే నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లలను ఆశీర్వదించి వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఒక ఆనందాన్ని అనుభూతిని పొంది ఒక వాళ్ళ పిల్లలు ఒక గొప్ప స్థాయిలో చూడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఈ 37 సంవత్సరాలు ఇంతమంది విద్యార్థులను చదివించి మంచి పాఠాలు నేర్పి ఇప్పుడు నా పిల్లలు కూడా ఇదే స్కూల్లో, నా పాప కూడా ఇప్పుడు 10th వచ్చింది ఇదే స్కూల్లో, నా పాప నా అల్లుడు కోడలు అందరూ కూడా ఇదే స్కూల్లో చదువుకుంటున్నారు. వీళ్ళకు పిల్లలకు ఇప్పుడు జరుగుతున్న సాంప్రదాయాలు నేర్పిస్తూ ఏదో నెలకు ఏదో ఒకటి వాళ్ళకు పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళకు విద్యాబుద్ధులు సద్బుద్ధులు నేర్పిస్తున్నారు.